52 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ నేతల పిలుపుతో విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోలకు తరలివచ్చినా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అదేవిధంగా వామపక్షాల నేతలను సైతం ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి డిపో దగ్గరికి విధుల్లో చేరతామని వెళ్లగా పోలీసులు మోహరించి కార్మికులను అడ్డుకుని అరెస్టు చేశారు. నిరసన తెలిపిన కార్మికులను అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు మహిళా కండక్టర్లు మాట్లాడుతూ కార్మికులు సమ్మె విరమణ చేసి స్వచ్ఛందంగా విధులకు హాజరవుతామని చెప్పినా కూడా ప్రభుత్వం తీసుకోకుండా నియంత పాలన చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదని, కార్మికుల ప్రాణాలు త్యాగం చేసినా చీమకుట్టినట్లు కూడా లేదని తెలిపారు. ప్రభుత్వం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని కార్మికులు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలని, ఒక నెల జీతం వేతనం లేకపోతేనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, 52 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అప్పులు చేసి పోషిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉద్యమ నాయకుడిగా ఆలోచించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. విధుల్లోకి రావాలనుంటున్నాం. రాజన్న ఎండి గారు స్టేట్మెంట్ ఎంత ఘోరంగా ఉన్నదంటే, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా ఇంకెక్కడ బతుకుతున్నామా కూడా అర్థం కావట్లేదు. ఎండి గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, రాజధాని నుంచి చెప్తా ఉన్నారు, ఇది చట్టబద్ధమైన సమ్మె కాదు, సమ్మె కాదని ఎవరు చెప్పారు మీకు? చట్టబద్ధమైనది కాదని హైకోర్టు చెప్పిందా లేకపోతే లేబర్ కోర్టు చెప్పిందా మీకు? మీరే తీరు న్యాయస్థానం ఇది, మేము న్యాయమైనదా అన్యాయమైనదా అని చెప్పలేము అని చెప్పి లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. అయినా కానీ మీ అంతట మీరే నిర్ణయాలు తీసేసుకొని లేబర్ కోర్టులో కనీసం తీర్పు కూడా వచ్చేవారు కాకుండా ఇది చట్టపరమైన చర్య కాదని చెప్తున్నారు. ఇది ఖండిస్తున్నాం. పొద్దుటి నుంచి మా నాయకులను మొత్తాన్ని అరెస్టులు చేసి రాత్రి తెల్లందాకపోతున్నాక మొత్తము ఆ ఇళ్లలోకి వచ్చి అరెస్టులు చేయటము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్మికులను ఎట్లాంటి బేషరతులు లేకుండా మా అంతట మేమే వచ్చినాం, మమ్మల్ని తప్పకుండా విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం. విచారకరం. మేము డ్యూటీలు చేయడానికి ఈరోజు నిర్ణయించుకొని డిపోల దగ్గరికి వస్తున్న తరుణంలో ఇండ్ల వద్దకు పోలీసులను పంపించి అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. మేము సమ్మె విత్డ్రా చేసుకున్నాం. మీ సమస్యలు పరిష్కారం అయితాయో లేదో మాకు తెలియదు, కానీ బంగారు తెలంగాణలో మా బతుకుల కోసం మేము డ్యూటీలకు వస్తున్నాం. మా జీతాలు జీవితాలు ఒకదానికొకటి ముడిపడి ఉంది, దాంతో కుటుంబం ముడిపడి ఉంది. మా ఇల్లు గడవడం లేదు, పూట గడవడం లేదు, మా పిల్లలు ఇంట్లో ఏడుస్తున్నారు. కేసీఆర్ తాత, మా కుటుంబాన్ని ఆదుకోమని మా పిల్లలు మిమ్మల్ని దీనావస్థలో ఉండి అడుగుతున్నారు. మేము తప్పు చేసినామో ఒప్పు చేసినామో పోరాటం చేసి ఓడిపోయామో గెలిచామో తెలియదు, కానీ మేము డ్యూటీలకు వస్తాము. విధుల్లో చేర్చుకోండి, విధులు నిర్వహించండి. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది. ఆ నష్టాల బారి నుంచి తప్పించుకోవడానికి మా నాయకులు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో ఒక భాగంగా మేము డ్యూటీకి వచ్చినాం. దయచేసి డ్యూటీలు చేసి మా బతుకులు బతుకు తెలంగాణ వచ్చే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాం. మరి ఏ మీటింగ్ పెట్టి మరి ఈ విధంగా నిన్న మరి ప్రకటన చేశారని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నా. మరి అక్రమ అరెస్టులతోటి ఇండ్ల నుంచి గుంజుకొచ్చి మరి డ్యూటీకి పోవాల్సిన వాళ్ళను మరి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టిస్తున్నారు ఈ యాజమాన్యం. మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? అక్కడ మా అశ్వత్థామరెడ్డిగా జేఏసీ కన్వీనర్గా మరి ప్రకటించిన సమ్మె విరమణ ప్రకటించిన 15 నిమిషాలకే మీరు ఇమీడియట్గా మరి సీసీ కెమెరాలు పెట్టుకుని డ్యూటీలో రానియొద్దు, ఎక్కడక్కడ నిర్బంధం చేయండి అని చెప్పేసి మీరు ఒక ఆర్డర్స్ ఇవ్వడం, మీ ఉత్తర్వులు ఇవ్వడం చాలా శోచనీయమని చెప్పేసి ఇది ఏమైన చర్యగా నేను ఖండిస్తూ ఉన్నా. అంతేకాదు మీరు ఇకనైనా కూడా ఇమీడియట్గా ఎక్కడెక్కడ అక్రమ అరెస్ట్ ఎవరైతే అయినరో వాళ్ళు వెంటనే బేషరతుగా విడుదల చేసి వాళ్ళని మీరే తీసుకుపోయి మళ్ళీ డ్యూటీలో చేర్పించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కూని చేసే దిశగా ప్రయాణిస్తూ ఉన్నది. ఎక్కడే గతంలో కూడా స్ట్రైకులు చేసినాం, మాకు స్ట్రైక్ కొత్త కాదు, ప్రాథమిక హక్కు. ఆ నైతిక హక్కును కాలరాసు ఇయ్యాలా? మేము ఎప్పుడైనా కూడా స్ట్రైక్లోకి పోయి స్ట్రైక్లో పోయిన తర్వాత కాల్ ఆఫ్ చేసుకుని మాత్రమే డ్యూటీ చేసుకునేటువంటి మరి విసులుబాటు ఉండే ఇవాళ కొత్త రాజ్యాంగాన్ని మరి నిర్మిస్తూ ఉంది ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం. దీన్ని బేషరత్గా మరి మీరు వెంటనే ఇవన్నీ విత్డ్రా చేసుకుని మమ్మల్ని డ్యూటీలో పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి యొక్క కార్మికులు 49,000 కార్మిక కుటుంబాలు మరి ఈరోజు రెండున పడ్డాయి, ఆ దాన్ని గమనంలో పెట్టుకోవాలి. వెంటనే సీఎం గారికి కూడా ఈ నియంత పాలన క్షమర గీతం పాడాలి. రాబో రోజుల్లో
చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గత 52 రోజుల నుంచి సమ్మె బాట పట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు తిరిగి విధుల్లోకి చేరడానికి ఆయా డిపోల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. అధికారుల అనుమతి లేకుండా విధులకు చేరడానికి వీల్లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులతో ఆర్టీసీ కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఇప్పటి వరకు సుమారు 150 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో బస్ డిపోలకు చేరుకుంటున్న కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోల వద్దకు విధులకు హాజరు కావడానికి వస్తున్న ఆర్టీసీ కార్మికులను డిపో వద్దకు చేరుకోగానే పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. స్ట్రైక్ విరమించుకొని డ్యూటీలో జాయిన్ అవుతామని వాళ్ళు అన్నారు. అయితే ఇది లేబర్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకా అది ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు డ్యూటీలు తీసుకోవాలనే దానిలో సందిగ్ధం ఉంది. సో దాని మీద ఎలాంటి అవాంఛనీయ సరే జరగకుండా ఇక్కడ డిపో దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగలిగింది. దానిలో భాగంగా 10 ఆర్టీసీ ఉద్యోగస్తులు ఇక్కడికి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళను అదుపులో తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఎలాంటి అవాంఛనీయ సరే జరగకుండా ఇక్కడ మనం పోలీసు బందోబస్తు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం టోటల్ ఎంతమంది సిబ్బంది ఒక 40-50 మంది దాకా పోలీసులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ